ప్రార్థించే టైము లేదు. లోక పనులు, లోక ఆశలు, లోక సంపాదన, లోక ధనము, వీటి మీదనే మన దృష్టి, మన ఆలోచన, మన మనస్సు మొత్తము కూడా వీటిపైన పెడుతూ దేవునితో గడపలేకపోతున్నారు, దేవునికి సమయం ఇవ్వలేకపోతూ ఉన్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా, అంటే అనేక జనాంగము కూడా అదే విధంగా ఉంటున్నారు. కొంతమంది ఉండవచ్చు, కానీ ఆ కొద్ది మంది రక్షించబడుట కాదు కదా. ప్రతి క్రైస్తవుడి ఇంట్లో అగ్ని ఉండాలి, ప్రతి క్రైస్తవుడి ఇంట్లో ఒక మంట ఉండాలి, ప్రార్థన అనే మంట ఉండాలి. దినదినం ఆ ప్రార్థన శక్తి ఆ కుటుంబంలో ఉంటూ ఉండగా ప్రతి ఒక్కరూ మండించబడుతూ ఉంటారు. కొన్ని కుటుంబాలలో ఆ మంట ఆ చీకటిని తరిమి వేసిందంటే, మరి కొన్ని కుటుంబాలలో తరిమి వేయక కుటుంబాలలో ప్రవేశించి వాళ్ళ మనసులు చెదర కొట్టి, కుటుంబాలలో అలజడి లేపి, కుటుంబంలో నెమ్మది లేకుండా చేసి, కుటుంబంలో చనిపోయే స్థితిగా చేస్తూ ఉన్నాడు అపవాది. అంటే కేవలము మన జీవితంలో ప్రార్థన కోల్పోయాం. ఒక కాలంలో భక్తులు ఉన్నారు, ప్రార్థన పరులు ఉన్నారు, కానీ ఆ కాలంలో ఉంటుండగా అపవాది ఈ భూమిపైకి రావటానికి ఎంతో భయపడేది. కానీ ఇప్పుడు ఆ ప్రార్థన లేదు, ఆ యొక్క ప్రయాసము లేదు, ఆ యొక్క పట్టుదల లేదు. కాబట్టి మరి అనేకులు కూడా ప్రార్థించలేని వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి అపవాదికి మరి స్థలము దొరికింది. ఇంతకాలము స్థలము లేదు అపవాదికి. ఎందుకు అంటే ప్రార్థన మంటక ఉండటమును బట్టి, దేవుని శక్తి ఉండటమును బట్టి, ఆ ప్రార్థన మంటను చూసి భయపడి సాతానికి మరి స్థలము దొరకలేకపోయింది. కానీ సాతానికి ఇప్పుడు స్థలము విస్తారంగా దొరికింది. ఎందుకు అంటే ప్రతి మానవుడిలో ప్రార్థన మంట చల్లార్చబడ్డది. ప్రతి ఒక్కరు దేవునితో ఉండలేకపోవచ్చు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ భూమిపైన స్థలము దొరికింది. కాబట్టి సాతాను సామ్రాజ్యం అంతా కూడా ఈ భూమిపైకి దిగివచ్చి ప్రతి నరుని కూడా మోసపరుస్తూ, నాశనము చేస్తూ, పాతాళంలో విసిరివేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఎంతో అవసరము. కుటుంబం అంతా కలిసి విజ్ఞాపన చేయడం ఎంతో అవసరము. అలా చేయటమును బట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. అనేకులు రక్షించేవారికి, వారిని రక్షించేవారిగా మీరు ఉంటారు. అనేకుల కొరకు ప్రార్థించండి. మీ కుటుంబాల కోసం, మీ బంధుమిత్రుల కోసము, మీ రక్త సంబంధాల కోసము ప్రార్థన చేయండి. ఆ విధంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా వారి జీవితంలో, వారి కుటుంబంలో ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. రహాబు జీవితము చూడండి. ఆమె ఒక వేశ్య జీవితం అయినను కూడా రహాబు తన కుటుంబాన్ని, మరి తన బంధుమిత్రులు రక్షించుకోగలిగింది. కేవలము వారందరినీ రక్షించుకోగలిగింది. ఎందుకు అంటే రహాబు విశ్వాసమును కలిగి, మరి దేవుని యందు విశ్వాసమును కలిగి ఉన్నది. కాబట్టి ఆమె వారి కుటుంబాన్ని, వారి బంధుమిత్రులు అందరూ రక్షించుకోగలిగింది. మనము కూడా అపవాది సైన్యం నుండి మనం విడిపించబడి, మనం ఆ సైన్యము చేతికి చిక్కుపడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన కుటుంబం కోసము, మన బంధుమిత్రుల కోసము, అనేకుల కోసము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆ చీకటిని తరిమి కొట్టేవారిగా మనం నిలిచి ఉన్నట్లయితే మన కుటుంబాన్ని రక్షించుకుంటాము, అనేకులు రక్షించేవారిగా ఉంటాము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఆమేన్.